తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విపక్షాలు టార్గెట్ చేశాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. 10 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఆరోపణలు ఏవీ కూడా లేవు. ఇటీవల హైడ్రాతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దాడికి దిగుతున్నాయి. మరోవైపు రైతు రుణమాఫీపై బీజేపీ గళమెత్తింది. తాజాగా మూసీ సుందరీకరణపై బీఆర్ఎస్ ఘాటు విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో ఈ 3 అంశాలు విపక్షాలకు అస్త్రాలుగా మారాయా? కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు అంతగా విమర్శలు గుప్పించడానికి కారణం ఏంటి? దీనిపై కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పది నెలల నుంచి తెలంగాణలో పాలన చేస్తున్న కాంగ్రెస్ సర్కార్కి ఇప్పుడిప్పుడే ప్రతిపక్షాల విమర్శల సెగ తగులుతోంది. సొంత పార్టీలో అసమ్మతిని ఛేదించి దాదాపు ఏకఛత్రాధిపత్యంగా పాలన చేస్తున్న రేవంత్ రెడ్డికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదని బీజేపీ దీక్షకు దిగింది. దీనిపై గట్టిగా పోరాడాలని బీజేపీ భావిస్తోంది. సాంకేతిక కారణాల వలన కొంతమందికి రుణమాఫీ జరగలేదని ప్రభుత్వమే అంగీకరిస్తోంది. దీంతో బీజేపీకి అస్త్రం దొరికినట్లయింది. ఏకంగా ఆ పార్టీ పెద్ద తలకాయలు అన్ని ఏకమై ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో రైతు హామీల సాధన దీక్ష పేరుతో 24 గంటల దీక్షకు దిగారు. రైతు రుణమాఫీ వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పోర్టల్లో పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఘాటుగానే స్పందించింది. భూస్వాముల పార్టీ బీజేపీ రైతుల గురించి దీక్షలు చేయడమేంటని ఎద్దేవా చేసింది. ఏది ఏమైనా రైతు రుణమాఫీపై బీజేపీ కాంగ్రెస్ మధ్య పోరాటం ఇప్పట్లో సమసిపోయేటట్లు కనబడడం లేదు. మరోవైపు అటు కాంగ్రెస్ పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న మరో అంశం హైడ్రా. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటలు, ఇతర ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి హైడ్రాను తీసుకొచ్చింది ప్రభుత్వం. దీనికి ఐపీఎస్ అధికారి రంగనాథ్ను కమిషనర్గా నియమించింది. ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటారు దీనికి. గత 2 నెలల నుంచి హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా అక్రమ నిర్మాణాలు కూల్చి ఆ స్థలాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేస్తుంది. మొదట్లో దీనిపై అన్ని పార్టీలు పాజిటివ్గానే స్పందించాయి. క్రమేణా దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. కొంతమంది బడాబాబులను వదిలి పేదలను మాత్రమే హైడ్రా టార్గెట్ చేస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అవసరమైతే హైడ్రా బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనడం హైడ్రాపై ప్రతిపక్షాల ఆరోపణలకు నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రధానంగా మూసీ సుందరీకరణ పేరుతో హైడ్రా చేపట్టబోయే ఆపరేషన్పై విపక్షాలు మండిపడుతున్నాయి. మొదట్లో హైడ్రాపై నోరు మెదపని బీజేపీ సైతం ఇప్పుడు హైడ్రాపై వ్యతిరేకత చూపుతోంది. హైడ్రాపై తమ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పడం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా మూసీ సుందరీకరణపై బీఆర్ఎస్ ఘాటుగా స్పందిస్తోంది. మూసీ సుందరీకరణ 1.50 లక్షల కోట్లు వ్యయం కానుందని వార్తలు రావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. దేశంలో అతిపెద్ద సుందరీకరణ ప్రాజెక్టు గంగా నమామికే 40,000 కోట్లు కాగా మూసీ సుందరీకరణకు అంత వ్యయం ఎలా అవుతుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. 2,500 కిలోమీటర్లు గంగా సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టారు. మూసీ సుందరీకరణ 55 కిలోమీటర్లు ఉంటుంది. దీంతో కేటీఆర్ రేవంత్ సర్కారుపై విమర్శల బాణం ఎక్కుపెట్టారు. ఇది కూడా ప్రతిపక్షానికి దొరికిన అస్త్రంగానే విశ్లేషకులు భావిస్తున్నారు. మూసీ సుందరీకరణ వలన హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా దానికి అయ్యే వ్యయంపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మూసీ మురికి కూపంగా మారిపోయింది. భారీ వరదలు వస్తే పరిసర ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. మూసీ చాలా వరకు ఆక్రమణలకు గురైంది. ఈ నేపథ్యంలో మూసీని సుందరీకరించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అవసరమైతే మూసీ నది పొడవునా మెట్రో రైల్ మార్గం వేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పుడు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కూడా ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
10 నెలల పాటు పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డికి ఇంటి పోరు పెద్దగా లేకపోయినా ప్రతిపక్షాల నుంచి మాత్రం విమర్శల దాడి మొదలైందని చెప్పొచ్చు. ఇంతకాలం ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రతిపక్షాలకు సరైన అంశం దొరకలేదు. ఇప్పుడు రైతు రుణమాఫీ, హైడ్రా, మూసీ సుందరీకరణ అంశాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ప్రతిపక్షాల విమర్శలకు అధికార పక్ష నేతలు ఘాటుగానే స్పందిస్తున్నా మరోవైపు ఈ 3 అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. అదేవిధంగా హైడ్రా, మూసీ సుందరీకరణపై ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతో ఉంది. ప్రతిపక్షాలు ఏ విమర్శలు చేసినా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కనబడడం లేదు. దీంతో సీఎంతో సహా మంత్రులు అందరూ ప్రతిపక్షాల విమర్శలకు ఘాటుగానే సమాధానం చెబుతున్నారు. హైడ్రా కూల్చివేతలతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నా మరోవైపు అదే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా హైకోర్టు వ్యాఖ్యలతో హైడ్రా కొంతకాలం సైలెంట్గా ఉండనుంది. ఏది ఏమైనా ఈ అస్త్రాలు ప్రతిపక్షాలు ఎలా ఉపయోగించుకుంటాయి, వాటిని ఎలా కాంగ్రెస్ తిప్పికొడుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.